ఇలాంటి కాన్సెప్ట్స్ యూనివర్స్ మన లాంగ్వేజ్ లో నాకు తెలుసు యూట్యూబ్ లో మీకు దొరకకపోవచ్చు మాక్సిమం ఇంటర్నెట్ జల్లెడబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేసి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రీసెంట్ టైమ్స్ లో ఏ ఫోన్ రివ్యూ చేసినా అండ్ ఏదైనా ఫోన్స్ కంపేర్ చేసినా కానీ దీంట్లో డాల్బీ ఉంది దీంట్లో డాల్బీ అట్మోస్ లేదు పలానా ఫోన్ లో డాల్బీ అట్మోస్ ఇచ్చు ఉంటే ఇంకా బాగుండేది ఇలాంటి కొన్ని ప్రస్తావన మాట్లాడుతున్నప్పుడు కమెంట్ సెక్షన్ లో ఫ్రీక్వెంట్ గా డాల్బీ అట్మోస్ అంటే ఏంటి అసలు ఆ ఫీచర్ అనడం అంత ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ ఏంటి అసలు బ్రాండ్ ఎందుకు ఇంటిగ్రేట్ చేయట్లేదు ప్రతి మోడల్ లో లేదా ఏదైనా మోడల్ ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఏదైనా పే చేయాలి ఒకవేళ పే చేస్తే ఒక్కొక్క ఫోన్ కి ఎంత పే చేయాలి ఆన్సర్స్ ఈ రోజు నేను ఇస్తాను ఇది ఒక కాన్సెప్చువల్ వీడియో వీడియో ఎక్కువ దీని గురించి సర్చ్ చేయరు జస్ట్ యూట్యూబ్ రికమెండ్ చేస్తే వచ్చే వ్యూస్ తప్ప కంటెంట్ ఎక్కడ నచ్చినా గానీ ఖచ్చితంగా లైక్ చేయండి ఓన్లీ బ్రాండ్ మాత్రమే కాదు ఈవెన్ మీరు నేను కూడా డాల్బీతో ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ లైసెన్సింగ్ మనం కూడా తీసుకోవచ్చు వాటి అన్నింటి గురించి మాట్లాడతాను ఇంకా లేట్ వీడియోలోకి వెళ్ళిపోతాను ఫస్ట్ అసలు ఈ డాల్బీ అట్మోస్ అంటే ఏంటి ఇది ఒక సరౌండెడ్ సౌండ్ టెక్నాలజీ జాగ్రత్తగా వినండి నేను సౌండ్ టెక్నాలజీ అనట్లేదు సరౌండెడ్ సౌండ్ టెక్నాలజీ అంటున్నాను జనరల్ గా సౌండ్ కి సరౌండెడ్ సౌండ్ డిఫరెన్స్ ఏంటి అంటే నేను మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నా మైక్ ఎదురుగా పెట్టుకున్నాను ఓన్లీ ఫ్రంట్ నుంచి మాత్రమే ఫ్లాట్ సౌండ్ మీకు వినబడింది ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ని తీసుకొని ఇటు నుంచి మాట్లాడినా ఇటు నుంచి మాట్లాడినా ఇటు మాట్లాడినా కానీ ఓన్లీ మైక్ నా ఎదురుగానే ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఓన్లీ ఫ్రంట్ నుంచి మాత్రమే సౌండ్ వస్తున్నట్లు అనిపించింది అదే డాల్బీ అట్మోస్ సరౌండెడ్ సౌండ్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ పై నుంచి ఒక హెలికాప్టర్ వెళ్తుంది ఎదురుగా కార్ వెళ్తుంది సైడ్ నుంచి ఉరుముల సౌండ్స్ వస్తాయి అండ్ ఇటు సైడ్ నుంచి క్లౌడ్స్ అదురుతున్న సౌండ్ వస్తున్నాయి అన్ని కూడా డైమెన్షన్స్ ని బట్టి అంటే ఫ్రంట్ నుండి వచ్చే కార్ ని బట్టి టాప్ లో వెళ్ళే హెలికాప్టర్ రైట్ సైడ్ నుండే థండర్ సౌండ్స్ ఇటు క్లౌడ్ సౌండ్స్ ఎవ్రీథింగ్ ఈచ్ డైమెన్షన్ ఈచ్ డిగ్రీ నుంచి హైట్ కూడా మెజర్ చేసుకుంటూ అంటే పై నుంచి హెలికాప్టర్ వెళ్తుంది కాబట్టి పై నుండి సౌండ్ హైట్ సౌండ్ ఈ విధంగా త్రీ డైమెన్షన్స్ లో ఆల్ టుగెదర్ సౌండ్ ని క్లియర్ అండ్ క్రిస్ప్ గా ఇన్ఫాక్ట్ లౌడ్ గా వినిపించేదే ఈ డాల్బి లౌడ్ అనేది నేను ఎందుకు స్ట్రెస్ చేశాను అంటే బేసిక్ గా మీరు ఒకవేళ ఈ వీడియోనే ఫుల్ సౌండ్ లో పెట్టుకోండి డిస్టార్ట్ అయిపోయింది అంటే నా మాట మీకు కొంచెం వినదగ్గట్ల అనిపించదు అదే మీరు వెళ్ళి థియేటర్ లో కూర్చోండి ఫుల్ సౌండ్ పెడతాడు అయినా గానీ మీకు ఒక బీజిఎం వస్తుంది అంటే సీట్ లో నుంచి లేసిపోతాం ఆ రకంగా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది క్లియర్ ఉంటది ప్రతి ఇన్స్ట్రుమెంట్ మిడ్స్ హైస్ లోస్ ఈవెన్ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వచ్చే ప్రతిదీ కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేసేది సీలింగ్ స్పీకర్స్ డాల్బీ ఉన్న ఏ థియేటర్ మీరు చెక్ చేయండి పైన స్పీకర్స్ ఉంటాయి రివర్ బై డైరెక్షన్ లో అంటే ఒక స్పీకర్ కి ఇంకో స్పీకర్ రివర్ అవ్వాలి పైన సీలింగ్ స్పీకర్స్ మెయిన్ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి అండ్ సైడ్స్ ఉండే ఫైరింగ్ స్పీకర్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్ కానివ్వండి కొన్ని కొన్ని థియేటర్స్ లో యాడ్ ఆన్ మాడ్యుల్స్ స్పీకర్స్ కూడా ఉంటాయి అవన్నీ కలిసి మనకి డాల్బీ అట్మోస్ డాల్బీ సరౌండ్ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ ఛానల్స్ లో మనకి ఆ త్రీ డి డెప్త్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాయి అనమాట మల్టీమీడియా యూస్ చేసే ప్రతి ఎలక్ట్రానికల్ కన్సూమర్ డివైస్ లో మనకి డాల్బీ ఇంటిగ్రేట్ అయిపోతుంది ఫస్ట్ ఇంటిగ్రేట్ కొన్ని ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ ఎక్స్ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది ఆపిల్ లో ఐఫోన్ ఎక్స్ఎస్ ఎక్ ఆర్ లో సాసంగ్ ఎస్ నైన్ నుంచి స్టార్ట్ అయింది మోటోలో మోటో రేజర్ ఫోన్ టూ నుండి సోని సోనీ ఎక్స్పీరియా నుంచి రియల్మీలో రియల్మీ ఎక్స్ టూ నుంచి పోకోలో ఇలా ప్రతి బ్రాండ్ కూడా టైమ్ ఇంటర్వెల్స్ ని బట్టి వాళ్ళ వాళ్ళ డివైస్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ తీసుకొచ్చింది ఫోన్స్ పరంగా డాల్బీ రెండు రకాలుగా ఇంటిగ్రేట్ అయితే ఒకటి హెడ్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు మాత్రమే యాక్టివ్ అవ్వడం రెండు స్పీకర్స్ ఉంటాయి కదా స్టీరో స్పీకర్స్ మోనో స్పీకర్ ఉన్న ఫోన్ కి అసలు లౌడ్ స్పీకర్ ద్వారా డాల్బీ ఉండదు రెండు ఇంట్లో ఏద ఉండాలన్నా ఆ పర్టికులర్ మోడల్ కి వీళ్ళు లైసెన్స్ తీసుకోవాలి ఇదంతా డాల్బీ రాదు ప్రొఫెషన్ నేను అన్నట్లు మోడల్ కూడా రియల్మీ పార్టనర్షిప్ ఉండాలి అప్పుడే ఆ బాక్స్ మీద డాల్బీ డాల్బింగ్ అయ్యచ్చు ఫోన్ వాటర్ మార్క్ వేయచ్చు అలా ఇవ్వాలి అంటే డాల్బీకి ఫస్ట్ థింగ్ పే చేయాలి ఒక ఫోన్ కి ఎంత అని చెప్పి స్పెసిఫిక్ గా మనం చెప్పలేని ఎన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వాటిలో ఎంత సేల్ అవుతుంది మార్జిన్ చూసుకుంటారు పర్సెంటేజ్ ని బట్టి లాట్స్ ని బట్టి కమర్షియల్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి ఎంటైర్ థింగ్ లైసెన్సింగ్ అని చెప్పని ఒక పదంతో మనం అర్థం చేసుకోవచ్చు డబ్బులు పెట్టి డాల్బీ దగ్గర నుంచి ఆ ఫీచర్ ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి కొనుక్కుంటున్నాము అని అనవసరంగా డబ్బులు అని చెప్పని వివో ఒప్పో వన్ ప్లస్ రియల్మీ ఇవన్నీ ఓన్ స్పెషల్ ఆడియో లేకపోతే త్రీ సరౌండెడ్ ఆడియో అని చెప్పి ఆల్టర్నేటివ్ గా వీళ్ళ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకున్నారు వాటినే మనం యూస్ చేస్తున్నాం కూడా వీళ్ళు ఎన్ని క్రియేట్ చేసినా గానీ ఒరిజినల్ అట్మోస్ ఇచ్చిన రేంజ్ అయితే ఇది ఇవ్వలేదు ఈవెన్ ఇప్పటికీ ఆపిల్ వీళ్ళ ఎయిర్పాడ్స్ లో గానీ ఐఫోన్స్ లో గానీ ఈవెన్ వీళ్ళ మ్యూజిక్ స్ట్రీమింగ్ లైన్ అయిన యాపిల్ మ్యూజిక్ లో గానీ వీటన్నింటిలో డాల్బీని ఇంక్లూడ్ చేసి లాస్ట్ లెస్ ఆడియో ఆడియో అని చెప్పి హైలైన్ క్వాలిటీ మనకి సో ఆ హై ఎండ్ క్వాలిటీ మనం యాప్లో చూసినట్లు ఈ బడ్జెట్ లో వీళ్ళ వీళ్ళ ఓన్ త్రీ డీస్ సరౌండ్ యాప్స్ ఇలాంటి యూస్ చేస్తున్నారు కదా వన్ ప్లస్ లో కానీ ఓపోలో కానీ రియల్మీలో గానీ ఈవెన్ లో కానీ వీటిలో మనం ఆ ఎండ్ క్వాలిటీని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయలేం డాల్బీ అట్మోస్డ్ డాల్బీ అట్మోస్ ఇప్పుడు సరే ఫోన్స్ వరకు అంటావా లైసెన్స్ అవి తీసుకుంటారు అమౌంట్ పే చేస్తారు అంతా ఓకే మరి సినిమాస్ అలా కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది వస్తుందని అనుకుంటున్నా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్న ఒకవేళ కంటెంట్ నచ్చి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ కిలో జాయిన్ అయి సపోర్ట్ చేయండి ఇంకా కాన్ఫిడెంట్ గా ఎన్నో ఆనెస్ట్ అండ్ వీడియోస్ వీడియో తీసుకొస్తాం ఫస్ట్ ఈ డాల్బీ సినిమా లైన్ లో ఇంటిగ్రేట్ అయిన ఫస్ట్ ఫిలిం ట్రాన్స్ఫార్మర్ అంటే మనం ఫోర్ కే పిక్చర్స్ చూస్తున్నాం గానీ థియేటర్స్ లో అప్పుడు బ్లూరే ట్రాన్స్ఫార్మర్స్ బ్లూరే ఎడిషన్ లో డాల్బీని ఇంటిగ్రేట్ చేసి తీసుకొచ్చారు సినిమాస్ లో డాల్బీ ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అంటే సౌండ్ డిపార్ట్మెంట్ లో ఈ డాల్బి అనే డిపార్ట్మెంట్ కూడా ఉంది ఓవరాల్ గా డాల్బీకి వరల్డ్ వైడ్ ఫిఫ్టీ ప్లస్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి మూవీనే ఉంది ఆ మూవీ కనుక డాల్బీ ఆడియో సపోర్ట్ చేసి ఉంటే ఆడియో డిపార్ట్మెంట్ లో డాల్బీ కన్సల్టెంట్ టీమ్ కూడా ఉంటుంది ఎగ్జామిన్ చేసి అప్పుడు ఆ ఫిల్మ్కి డాల్బీ కూడా అఫిలేట్ అయింది అని చెప్పని ఇంకా మెయిన్ స్ట్రీమ్ సోర్స్కి పంపించేస్తే అక్కడ నుంచి ఇంకా ఫిల్మ్ అనేది మనం థియేటర్స్లో చూస్తాం ఇదంతా సినిమా వాళ్ళకి డాల్బీ వల్లేం ఫ్రీగా చేయరుగా ప్రొడ్యూసర్ కూడా ఖచ్చితంగా అక్కడ డాల్బీకి ఖచ్చితంగా పే చేయాల్సింది ఓవరాల్గా ఈ డాల్బీ స్ట్రీమ్ అనేది కంప్లీట్గా పెయిడ్ టెక్నాలజీ ఇంత కదండి డాల్బీ టెక్నాలజీ వెనకాల సో ఇది గా ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా అంటే నేను అవుతారు సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్ జయ హింద్